సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లు తెలుస్తోంది. జగన్ యాత్రలో పాల్గొనేందుకు సతీష్ తో పాటు మరికొందరు యువకులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. క్వాటర్ బాటిల్ తో పాటు 350 రూపాయలు కూడా ఇస్తామని తీసుకువచ్చారని పోలీసులకు సతీష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మద్యం ఇచ్చిన నేతలు డబ్బులు ఇవ్వలేదని అందుకే రాయి విసిరినట్లు సతీష్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారించలేదు. మరోవైపు తన కొడుక్కి ఏ పాపం తెలియదన్నారు సతీష్ తల్లి వెంకటరమణ. మత్తు పదార్థాలు తీసుకున్నాడని పోలీసులు తీసుకెళ్లారని, తాను స్టేషన్కి వెళితే అక్కడ తమ అబ్బాయి లేడని ఆమె తెలిపారు. పోలీసులు ఎటువంటి సమాచారం చెప్పడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని సతీష్ తల్లి కోరుతున్నారు. వేముల సతీష్ తీసుకెళ్లిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేము ఏం చెయ్యం మీ పిల్లని అన్నారు. చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు. రెండు సార్లు వెళ్తే లేరు అక్కడ, అడిగితే ఇక్కడ స్టేషన్కి ఆధార్ కార్డు తీసుకొని వచ్చేదాము లేరు. రాత్రి సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి తీసుకెళ్లి పంపించేస్తాం అన్నారు. ఎంత అయితే పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలను వెల్లడించాలని టీడీపీ అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. కోడికత్తి డ్రామా తరహాలో ఈ కేసును తీసుకురావద్దన్నారు. అమాయకులను బలిపశువులను చేయొద్దన్నారు పట్టాభి. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వ్యవహరించొద్దని ఆయన హితవు పలికారు. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ కొన్ని బ్రేకింగ్ న్యూస్లు వస్తా ఉన్నాయి. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు, వారిని ఏదో సాయంత్రం లేదంటే మధ్యాహ్నం మేము ప్రవేశపెడతాం మీడియా ముందు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వస్తా ఉన్నాయి. కోడికత్తి డ్రామా జరిగిన రోజున అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటూ విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ ఉంటే కనీసం ఇక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ పారిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పొనుకుని కుట్లేయించుకునే డ్రామా ఆడి, ఆ కుట్లేసినటువంటి ఇద్దరు డాక్టర్లకి చైర్మన్ పోస్టులు ఇచ్చేసి దానికి ఒక దళిత బిడ్డని బాధ్యుని చేసి అతను జైల్లో పడేసి, మీరు ముఖ్యమంత్రి అయ్యాక మరి నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర అయితే ఎందుకు విచారణ చేయలేదండి? 5 సంవత్సరాలు కోర్టులను తప్పించుకుని ఎందుకు తిరిగారు మీరు? అందుకనే ప్రజలందరూ అది ఒక డ్రామా అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇవాళ మళ్ళీ అదే విధంగా ఇంకొంతమందిని బలి చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ రకంగా తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని మేము బలి చేస్తాం. ఈ డ్రామాని ఇంకా కూడా ముందుకు నడిపిస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు, మరొక వైపు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ముందుగా రామారావు, ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏంటి? మరొక వైపు సతీష్ తల్లి సతీష్ని తీసుకువెళ్లారు, కానీ ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పడం లేదంటూ ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు విజయవాడ పోలీసులు కొంత పురోగతి సాధించారు అని చెప్పి ఈరోజు బ్లూ మీడియాకి కొన్ని లీకులు ఇచ్చారు. అయితే ఇందులో సతీష్ అనే యువకుడిని తీసుకువచ్చామని, అతనే రాయి వేసినట్టుగా గుర్తించాము అని చెప్పి పోలీసులు అనధికారికంగా గుర్తు చేస్తూ చెబుతున్నారు. కానీ ఇంతవరకు అధికారికంగా మాత్రం ఎక్కడా ధృవీకరించలేదు. విజయవాడ సింగనగర్లో ఉండే వడ్డెర కాలనీకి చెందిన సతీష్తో పాటు మరికొంత మరో నలుగురిని, ఆకాష్ గాని, చిన్ని, దుర్గారావు,
ఇటువంటి వాళ్ళ మొత్తాన్ని ఒక మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ కుమారుడు అటువంటి వాడు కాదు అని చెప్పి, అటువంటి గుణాలు కూడా అతనికి లేవు అని చెప్పి సతీష్ తల్లి మన ఏబిఎన్ ప్రతినిధి వెళ్ళినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడింది. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడేందుకు కూడా అసలు నిరాకరిస్తున్నారు, తమ కుమారుడు అటువంటి వాడు కాదు అని చెప్తున్నారు. అయితే పోలీసుల మీద విపరీతంగా విమర్శలు వచ్చినాయి. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీసుల మీద మాత్రం నిఘా వైఫల్యంతో పాటు భద్రతా వైఫల్యం కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉందని పెద్ద ఎత్తున విమర్శలు రావటం, నిన్న ప్రెస్ మీట్ లో కూడా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని చెప్పిన సిపి ఈ రోజు ఉదయానికల్లా కూడా సతీష్ అనే ఒకడు అంతే రోడ్డు పక్కన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్ ఫుట్పాత్లన్నిటికీ కూడా టైల్స్ వేసే పనిలో సతీష్ పాల్గొంటూ ఉంటాడు. ఆ టైల్స్కు సంబంధించిన మొక్క సీఎంపై విసిరారు అని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందుట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదు. పోలీసులు తమపై వస్తున్న విమర్శలను తట్టుకునేందుకు ఈ విధంగా కట్టుకథ అల్లారా, లేకపోతే అసలు నిజాలు ఏంటి అనేది పోలీసులు వివరించాలి అని చెబుతున్నారు. పైగా ముఖ్యమంత్రికి రాయి తగిలి ఆ తర్వాత ఆ పక్కనే ఉండే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా రాయి తగిలింది అని చెబితే రాయి స్పిన్ అవుతుందా అని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే సోషల్ మీడియాలో ఈరోజు ఏబిఎన్ లో బ్రేకింగ్లు వచ్చిన తర్వాత మన కోడికత్తి శ్రీనివాసు ఈ రోజు గులకరాయి సతీష్ అంటూ కూడా ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం దర్యాప్తుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించే వరకు కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం పోలీసులపై విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సతీష్కి ఏమీ తెలియదు అని చెప్పి, సతీష్కి ఇటువంటి పనులతో సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆఫ్ ద రికార్డుగా సతీష్ని అక్కడికి వచ్చినందుకు 350 రూపాయలు డబ్బు, అదేవిధంగా 250 రూపాయలు ఇస్తామని అన్నారని, 250 రూపాయలు ఇచ్చి 350 రూపాయలు ఇవ్వకపోవటంతోనే ఈ కోపంతో రాయి విసిరాడు అని చెబుతున్నప్పటికీ కూడా ఇందుట్లో ఎవరు కూడా ఆఫ్ ద రికార్డుగా మాత్రమే చెబుతున్నారు, కానీ ఆన్ ది రికార్డుగా ఎవరూ చెప్పడం లేదు. పైగా మరికొందరైతే ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సతీష్ కానీ లేకపోతే అతని పక్కన ఉన్న మిత్రులు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం నేతలతో దిగిన ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను చూపించి వీళ్ళంతా తెలుగుదేశం వాళ్లే అని చెప్పేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఈ రోజు రాత్రి 9 గంటలకు విజయవాడ కమిషన్ రేట్ లో సిపి కాంతిరాణా టాటా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తారని చెప్తున్నారు. బట్ నిన్న కాంతిరాణా టాటా ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పారో అంశాలపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయి ఎక్కడైనా ఒకళ్ళకి తగిలి ఇంకొకళ్ళకి తగిలే అవకాశం ఉంటుందా, పైగా అంత గట్టిగా ముఖ్యమంత్రి కంటి పై భాగాన హిట్ అయ్యి మళ్ళీ ఆ రాయి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసుకు తగులుతుందా అని కూడా పలువురు ప్రశ్నించినప్పటికీ కూడా అది వేగంగా వచ్చింది అని చెప్పి సిపి చెబుతున్నారు. ఎక్కడైనా రాయికి అంత వేగంగా వచ్చి తగిలి హిట్ అయింది అని అంటే అక్కడ వాస్తుంది, అదే విధంగా అది కింద పడిపోతుంది, అంతేగాని వెళ్ళి మరొకళ్ళకి స్పిన్ అయ్యి అది క్రికెట్ బాలో లేకపోతే వాల్ బాలో కాదు అనేది కూడా వాళ్ళంతా చెప్తున్నారు. క్రికెట్ బాల్ అయితే స్పిన్ అయి లేచి వెళుతుంది, బట్ అటువంటి పరిస్థితి దీనికి లేదు అని రాయికి ఎలా ఉంటుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా 1300 మంది పోలీసులు ముఖ్యమంత్రి సెక్యూరిటీలో ఉన్నారు అని నేను చెప్తే వీళ్ళందరూ కూడా ఉండి కూడా రాయి విసిరే వరకు కూడా ఎందుకు తెలియలేదు అని చెప్తున్నారు. పైగా ఈరోజు ఎవరైతే సతీష్ కానీ లేకపోతే అతని మిత్రులు కూడా పట్టుకుంది సీసీటీవీ ఫుటేజ్ అని చెప్తున్నారు. గత రాత్రి వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆ మార్గంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి పరిశీలించారు. కానీ తెల్లవారేసరికల్లా కూడా ఈరోజు పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ విపరీతమైన విమర్శలు రావడంతో ఈ విమర్శలను తట్టుకోలేకపోవటం, అదేవిధంగా మరోవైపు నుంచి రాష్ట్ర ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర సీఈఓ కూడా దీనిపై పదే పదే నివేదిక ఇవ్వాలని దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించడంతో మమా అనిపిస్తున్నారు అని కూడా మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కూడా మీడియాతో మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయి వివరాలు పోలీసులు వెల్లడించాలని, అనుమానితులు వాళ్ళ వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా తెలపాలి అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం కూడా సంఘటన చూస్తే మాత్రం ఈ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి విషయాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తే మాత్రం ఈ మొత్తం సంఘటన మీద కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కేసు దర్యాప్తుకు సంబంధించి కూడా సోషల్ మీడియాతో పాటు బయట కూడా తెలుగుదేశం కానీ విపక్షాలు కానీ కూడా పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. నవీన్ ఇప్పటికే అదుపులో తీసుకుని విచారిస్తున్నప్పటికీ మొత్తంగా విషయాలను ఎందుకు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు, ఈ వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున అనుమానాలు కూడా ఇవాళ వస్తా ఉన్నాయి కదా, ఏం చెప్తున్నారు పోలీసులు అసలు?
నవీన్, సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా గత రాత్రి వరకు కూడా, నిన్న సాయంత్రం మన కొలీగ్ ప్రసాదే ఉన్నారు ఆ ప్రెస్ మీట్ లో కూడా, ప్రసాద్తో పాటు మరికొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సిపి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు అనేది కూడా అందరూ చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన 48 గంటలు అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసుల నుంచి ఎటువంటి వివరణ రాకపోవడంతో పోలీసు యంత్రాంగం వైఫల్యం, అదేవిధంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ ల్యాప్సెస్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏబిఎన్తో పాటు ఆంధ్రజ్యోతిలో కూడా పలు కథనాలు ప్రసారమై ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిన్న విజయవాడ సిపి కాంతిరాణా టాటాను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివరణ అడగడంతో పాటు కేసు దర్యాప్తులో పురోగతిని కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి అని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇంటా బయట విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలో గత రాత్రి ప్రెస్ మీట్ పెట్టి, ఆయన నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా వివరించారు. బట్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది అని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పినప్పటికీ ఈ రోజు ఉదయం మాత్రం సతీష్ తో పాటు అతని అనుచరులు మరో 4 పట్టుకున్నాము అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. బట్ ఈ దర్యాప్తులో కూడా చాలా అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు దీనికంతా కూడా బయటకు వచ్చి సమాధానం చెబితే మాత్రమే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైతే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే పెద్ద ఎత్తున నెటిజన్లు విరుచుకుపడుతూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ ముందు ఏబిఎన్లో కానీ లేకపోతే మిగతా ఛానల్స్లో వచ్చిన బ్రేకింగ్లను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. నవీన్, మొన్న కోడికత్తి సీను, నిన్న గులకరాయి సతీష్, ఈరోజు గులకరాయి సతీష్, ఎవరో ఒకరిని బలి చేయటమే వీళ్ళ పని అని కూడా చెప్తూ ఉన్నారు. బట్ సింపతీ డ్రామా పనిచేయలేదు అని చెప్పి వైసీపీ నేతలకు చెప్పడంతో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని కూడా సోషల్ మీడియాతో పాటు విపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. నవీన్, ఇంతవరకు అయితే పోలీసులు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేశామని కానీ లేకపోతే వీళ్ళ కేసు దర్యాప్తు ఇలా ఉంది అని కానీ నిన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ మినహా ఈ రోజు మాత్రం ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, మీడియాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ రోజు రాత్రికి 9 గంటలకి మొత్తం దర్యాప్తును పూర్తి చేసి మీడియాకు సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులంతా కూడా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మన కొలీగ్ ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళందరినీ తీసుకువచ్చారు కానీ ఆ వాళ్ళని ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం అడుగుతున్నారు ఇంట్రాగేషన్లు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ కావచ్చు, అలాగే అనుమానితులను ఇప్పటికే పోలీసులు ఒకవైపు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామంటూ చెప్తున్నారు. కానీ ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏం చేస్తున్నారనే దానికి సంబంధించి ఇంకా సమాచారం లేదంటూ అందులోని ఒకరి తల్లి సతీష్ని ఇప్పటికే తీసుకువెళ్లారు. కానీ సతీష్ తల్లి మాత్రం ఎక్కడికి వెళ్లాడు అనే విషయాన్ని మాకేం